हेलो अंडी, हाय, वेलकम टू माय चैनल स्मार्ट आर्ट एंड क्राफ्ट्स। ई रोज मनम इंकोक ईजी डिजाइन नेर्चुकुन्नामंडी। नार्मल नीडिल तोटी क्रोचेट वर्क नेर्चुकोवडम एलागो चूद्दाम अनुकुन्नाम कदा। अंटे दन्ने आ पेरुतो अयिते पिल्लम्मो, काकपोते एदो वच्चिनट्टुगा चेद्दाम कोंचेम, ओकेना। दानिकि मनम रेंडु नीडिल्स तीसुकोवालंडी। ओक नीडिल की 10 లైన్స్ థ్రెడ్ ఎక్కించుకోవాలి, ఇంకా రెండో నీడిల్ కి కూడా 10 లైన్స్ థ్రెడ్ ఎక్కించుకోవాలి। ఇలా 2 నీడిల్స్ తీసుకున్నాను। ఓకేనా, 10 లైన్స్ థ్రెడ్ ఎక్కించుకున్నా అంటే ఎలా అని కూడా అనుకుంటారు కదా। 5 లైన్స్ అంటే 5 రౌండ్స్ తీస్తాం కదా అండి మనము, ఇలా 5 రౌండ్స్ తీస్తాం కదా, కట్ చేసి కట్ చేస్తే 5 5 ఉంటాయి కదా, ఒక 5 నీడిల్ లోకి వెక్కిచండి, లాగేసి మూడు పెట్టేయండి, 10 అయిపోతాయి కదా। ఓకేనా, అలా 2 నీడిల్స్ కి తీసుకోండి। దాని తర్వాత బీడ్స్ వచ్చి ఇవి తీసుకున్నాను, స్ట్రా బీడ్స్ అను, ఇంకా ఈ వైట్ వి యూస్ చేశాను, మీరు గోల్డ్ అయినా యూస్ చేసుకోవచ్చు, ఇంకా టాజల్స్ వచ్చి మీ ఇష్టం, కలర్స్ ఏవైనా। ఓకేనా, ఇంకంతే అండి। ముందుగా శారీకి నీడిల్స్ ముడేయండి, ఫస్ట్ ఒక నీడిల్ ముడేయండి, తర్వాత ఇంకొక నీడిల్ కూడా ముడేసేయండి ఇలా। ఓకేనా, ఇలా ముడేసుకున్న తర్వాత టాజల్ తీసుకుందామండి ఫస్ట్। ఫస్ట్ టాజల్ తీసుకొని లాక్ చేసేయండి। కాదండోయ్, సారీ, నాకు ఎడిటింగ్ కూడా రాదు ఎడిట్ చేయడానికి, సారీ సారీ, ఇలా కాదు, బీడ్స్ తీసుకున్నాం కదా, బీడ్స్ పెడదాం। బీడ్స్ మర్చిపోయినా నేను, ఫస్ట్ ఒక బీట్ తీసుకొని టాజల్ పెట్టేసి తర్వాత ఇంకొక బీట్ తీసుకోండి। ఇలా బీట్స్ ఎక్కించుకున్న తర్వాత అండి, ఈ ఇలా ఫస్ట్ మనం ముడేసుకున్న దగ్గర ఉంది కదా, అక్కడి నుంచి 1 ఇంచ్ వరకు చూసుకొని ఆ 1 ఇంచ్ దగ్గర నీడిల్ కుచ్చండి। ఓకేనా, ఇలా ఇలా కుచ్చిన తర్వాత లాక్ చేసేసుకోండి। ఇలా లాక్ చేసుకున్న తర్వాత పక్కనే మళ్ళీ కుచ్చేసి దాన్ని కూడా లాక్ చేసేయండి మళ్ళీ ఇంకొకసారి। దాన్ని కూడా లాక్ చేసేయండి మళ్ళీ ఇంకొకసారి। 3 టైమ్స్ చేశాను నేను, మీకు ఎక్స్ట్రా కావాలంటే చేసుకోవచ్చు। ఓకేనా, ఇలా 3 టైమ్స్ చేసుకున్న తర్వాత దీన్ని కాస్త దూరంగా కుచ్చేసుకోండి। ఓకేనా, అలా పెట్టేసుకున్న తర్వాత ఒక వెయిట్ పెట్టుకోండి, లేదంటే అట్టు వదిలేసుకోండి। ఇంకపోతే దీని విషయానికి వస్తే ఏం చేద్దామంటే, ఈ మనం థ్రెడ్ కట్టుకున్నాం కదా, రెండోసారి నీడిల్ తీసుకున్నాం కదా, దీనికి ఒక బీడ్ తీసుకోండి, తీసుకొని ఇక్కడ ఇలా ఫింగర్ పెట్టేసుకోండి, పెట్టేసుకొని ఈ గ్యాప్లో నీడిల్ తీయండి ఇలా, అంటే లాక్ చేసుకున్నట్టే, కాకపోతే ఏంటంటే ఆ నీడిల్ పూసలకి థ్రెడ్ చిక్కుబడకుండా ఉండటానికి నేను ఫింగర్ గ్యాప్లో పెట్టాను అంతే। ఇప్పుడు దీన్ని మెల్లగా లాగుతూ ముడిపడేటట్టు వేసుకోండి, ఇక ముడిపడ్డది కదా, అలాగే మళ్ళీ ఇంకో బీడ్ తీసుకోండి, తీసుకొని సేమ్ అలాగే ఇగో ఇలా ఇలా అయిపోతుందండి, మళ్ళీ చిక్కుబడుతుంది, మీకు ఓపిక ఉండి కాస్త జాగ్రత్తగా తీసుకుంటే నీట్గానే వస్తుంది, చిక్కాక అనుకుంటే మాత్రానికి మళ్ళీ నీడిల్ వెనక తీసేసి మళ్ళా చేసుకోవడానికి ట్రై చేయండి। ఇది
కొంచెం ఓపిక తోటి కాస్త జాగ్రత్తగా చేసుకోవాలి అంతే ఓకేనా ఇంకొక బీడ్ ఓకేనా అలా 2 నాట్స్ వేసాక ఇంకో బీడ్ తీసుకొని సిజర్ ఏది టాజిల్ లోపలికి గుచ్చేసేయండి ఓకేనా గుచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకొని सिल्क थ्रेड कदाँडी कास्त जारी मन की नीट वस्तु मुड़ी दूर का पड़ा कूड़ विपैना सर मल्ला चेसुकोवच्चंडि कास्त जाग्रत्तगा चेसुकुंटे चिक्कु पट्टं मुळ्ळु पट्टं थ्रेड दिगिपोवटं एमी उंडवु इक अदि मन इष्टानि बट्टि उंटुंदि इष्टं अनुकुंटे कष्टं एं लेकुंडा हैप्पीगा चेसुकुंटू पोतू उंटामु ఇంకా అదే మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇలా 3 చేసుకున్న తర్వాత అండి ఇక్కడ మనం 3 స్టెప్స్ థ్రెడ్ తీసుకున్నాం కదా ఫస్ట్ దాంట్లో లాక్ లో నుంచి నీడిల్ తీసి లాక్ చేసేయండి అలాగే సెకండ్ వన్ కూడా అలాగే థర్డ్ వన్ కూడా అంతే ఇగో మంచిగా వస్తదండి మనకి ఈ ఈ దారాలు 10 దారాల ముడి సన్నగా అయితే గనక ఇంకో ముడి వేసుకోవడానికి ట్రై చేయండి కొంచెం లావుగా కనపడతదన్నమాట ఓకేనా ఈ పూసలు పెద్దవైనాయి ఒకవేళ చిన్నవి తీసుకుంటే ఈ 10 దారాలు సరిపోతాయి ఓకేనా మళ్ళీ ఇంకొక టాజిల్ కడదాము ఈ బీడ్స్ లెంగ్త్ పెద్దగా అయిందని అనిపిస్తుందండి మీరు కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు అయితే నేను మెజర్ కోసం మనకి సరిపోతుంది అనేసి నేను 1 నుంచి తీసుకున్నాను కొంచెం ఇదిగో ఇలా ఉంటే బాగుండేది కదా చేస్తా ఉందా ఇది ఒక డిజైన్ ఇలా 3 స్టెప్స్ చేసిన తర్వాత ఒక బీడ్ తీసుకొని ముడి వేసుకోవాలి ఒకవేళ ఇది సరిపోకపోతే నేను అన్నది రెండో ముడి చేయండి అనేసి మనం తీసుకునే బీడ్స్ని బట్టి ఉంటుంది ఇది ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోతుంది తెలుస్తుంది నాకు ఆపేసాను అలా అంతే అంత టైం ఏం పట్టదండి మామూలుగా మనం ఏ డిజైన్ చేసినా సరే అల్లుకుంటూనే ఉంటూ ఉంటాం కదా ఇక అలానే ఇది కూడా గట్టిగానే ముడిపడ్డది
పడింది తల్లను ఏది ఏమైనా సరే చేయాల్సిందే అంతే మొత్తానికి చేసేసిన. ఓకే అండి, మరి ఈ డిజైన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం. పెద్దగా కనపట్టలేదు, బీడ్స్ తగ్గించి ఉండాల్సింది. మీరు చేస్తే కనుక 1 mm సైజ్ తీసుకోండి, 1 కాదు 2 తీసుకోండి. నేను తీసుకున్నది 3 సైజ్ బీడు, 3 కనపడట్లేదు. ఓకేనా, 3 కనపడితేనే బాగుంటుంది కదా, కనపడకపోతే నార్మల్గా మనం పూసలతో చేసుకున్న దానిలాగానే ఉంటుంది. ఓకే, మరి ఇంకోసారి ట్రై చేద్దాంలే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.